పుట్టిన 3 నెలలకే ఆమెను కన్న తల్లి కాలువలో పడేసింది. పెళ్లయ్యాక భర్త 1 ఏడాది తరువాత వదిలేశాడు. రోజుల పసికందుతో కడుపును మెలిపెట్టే ఆకలితో ఆమె బ్రతుకు బండి ఈడ్చుకొచ్చింది. ఇప్పుడు ఆమె మరికొందరికి ఉపాధిని కల్పిస్తోంది. తన కాళ్లపై తాను నిలబడి స్త్రీ అంటే అబల కాదు సబల అని నిరూపించింది. ఎవరామె, ఏంటి ఆవిడ విజయ గాథ, ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయి కుమారి సొంత ఊరు చిత్తూరు సమీపంలోని కొంగారెడ్డిపల్లె. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తల్లిదండ్రులు గొడవపడి సాయి కుమారిని కాలవలో వదిలేసింది తల్లి. నీటిలో మునిగిపోతున్న పసిబిడ్డను అటుగా వెళుతున్న పాండురంగాచారి గమనించి ఇంటికి తీసుకెళ్తే అతడి భార్యకు అది నచ్చలేదు. ఆమెను సరిగ్గా పట్టించుకునేది కాదు, చదువు లేదు, 7 ఏట నుంచే పాచి పనులు చేసేది. పాండురంగాచారి తదనంతరం పెంపుడు తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ చిన్న చిన్న పనులు చేసి పోషించుకోవటం అలవాటు చేసుకుంది. 14 ఏళ్ల వయస్సులో కొన్ని పరిస్థితుల వల్ల తిరిగి పెంపుడు తల్లి ముగిళమ్మతో కలిసి చిత్తూరికి దగ్గర్లోని తయ్యూరికి వచ్చేసింది. 16 ఏళ్ల వయస్సుకే పెళ్లి. ఆ తరువాతైనా జీవితం మారుతుందని ఆశిస్తే అది జరగలేదు. భర్త రోజూ తాగొచ్చి శారీరకంగా మానసికంగా వేధించేవాడు. గర్భిణి అని తెలిసినా చిత్రహింసలు పెట్టేవాడు. చివరకు 7 ఏళ్లకే వదిలేశాడు పసిబిడ్డ. కడుపు నింపడానికి బాలింతగా ఉండగానే అడవికి వెళ్లి ఆకులు ఏరుకొచ్చి విస్తళ్లు కుట్టి అమ్మేది. పెంపుడు తల్లి సాయం కొన్నాళ్లు చేసినా ఆమె ఆరోగ్యం దెబ్బతినటంతో తిరుమలకు మకం మార్చింది. తిరుమలలో ఉచితంగా అన్నప్రసాదాలు పెడతారని తెలిసి ముగ్గురూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ సాయి కుమారి కొబ్బరికాయలు అమ్మేది. ప్రసాదాల తయారీ దగ్గర సాయం చేసి రోజులు గడిపేది. పిల్లాడు ఎదిగే కొద్దీ తన కాళ్ల మీద తాను స్థిరపడాలనుకుంది. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పాచి పనులు చేసేది. చిన్న చిన్న పనులు చేస్తూ రోడ్డు మీద టిఫిన్ సెంటర్ పెట్టింది. రుచి నాణ్యత ఉండటంతో క్రమంగా దానికి ఆదరణ పెరిగింది. అలా ఆమె సాయి హోటల్స్ పేరుతో వ్యాపారాన్ని విస్తరించింది. నెలకు 50 లక్షల రూపాయల వ్యాపారం చేసే స్థాయికి చేరుకుంది. 250 రూపాయలకు ఇల్లు అద్దెకు తీసుకుని జీవితాన్ని ప్రారంభించిన ఇంటినే కొనుక్కుంది. ఇప్పుడిప్పుడే చదువుకోవడం మొదలు పెట్టింది. కొడుకు రమేష్ ని లా చదివిస్తోంది. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే అతడిని చదివిస్తున్నానని అంటోందామె. కుమారికి ఉన్న 2 హోటళ్లలో పనిచేసేవారంతా స్త్రీలే. మొత్తం 25 మంది వరకు ఉంటారు. నేను పడిన కష్టాలు నాకు తెలుసు. సమాజం ఎలా చూస్తుందో, ఎలాంటి బాధలు భరించానో కూడా అనుభవమే. అందుకే అలాంటి వారికి అండగా ఉండాలనుకున్నాను అని చెప్తోంది కుమారి. మంచి జీతాలు, అద్భుతమైన సౌకర్యాలను వాళ్లకు అందిస్తోందామె. 5 ఏళ్ల క్రితమే అనాథలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించేందుకు సాయి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించింది. ఇప్పటికే తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో 70 వరకు కార్యక్రమాలను నిర్వహించింది. అశ్విని నా చెప్ప సినిమా నాకు ఆదర్శం. ఆ సినిమా చూసిన తర్వాత నా కష్టాలు చాలా చిన్నగా అనిపించాయి. ఎప్పుడూ నాకు బాధ అనిపించినా ఆ సినిమా చూస్తూ ఉంటాను, నన్ను నేను స్ఫూర్తి పొందుతూ ఉంటాను అని చెప్తుంది కుమారి. చూసారా ఫ్రెండ్స్, ఆడపిల్ల అనే వివక్షతోటి తల్లి వదిలేసినా ఎవరో దారిన పోయే మనిషి, ఎత్తుకెళ్లి పెంచే పరిస్థితి లేకపోయినా ఎన్నో కష్ట నష్టాల మధ్యన పెరిగి ఆ కష్ట నష్టాలనే మెట్లుగా చేసుకుని తన జీవితంలో పైకెదిగి తనలాంటి వారికి ఎందరికో ఉపాధిని కల్పిస్తూ ఎన్నో ఉచిత సేవలు చేస్తూ ఒక ట్రస్ట్ ని నడిపే స్థాయికి ఎదిగిన ఈవిడ నిజంగా ఆదర్శనీయురాలు. ఈ ఉమెన్స్ డే రోజు ఈవిడ గురించిన ఈ వీడియో చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.